ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం పక్షుల కళ్ళలో కనిపిస్తే ఏం జరుగుతుంది, ఏ పక్షుల కళ్ళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అసలు కళ్ళలు ఎందుకు వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. కళలు కనని మనుషులు ఎవరు ఉండరు. నిద్రలో కళలు కనడం మానవ సహజం. అయితే కళలు మానవులకేనా, మరెవ్వరికీ రావా అంటే కళలు సర్వసహజం కాబట్టి మనుషులకే కాదు, పశుపక్షాదులకు, జంతువులకు, ప్రాణమున్న ప్రతి జీవికి కూడా వస్తుంటాయనే చెప్పాలి. ఇందుకు మన పురాణ గాథలే నిదర్శనాలు. కళలు మనిషిని మరో లోకంలోకి తీసుకొని పోయి విహరింపజేస్తాయి. అదొక విచిత్రమైన భావన ప్రపంచం. అయితే అసలు కళలు ఎందుకు వస్తాయి, వాటికి ఏమన్నా కారణాలు అద్దాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పుకోవాలి. కళలను గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తే అవి మన భవిష్యత్తును నిర్దేశించేవిగా ఉంటాయనే చెప్పవచ్చు. మన మెదడులో నిక్షిప్తమై ఉన్న విశేషమైన ప్రజ్ఞాగనికి కళలే నిదర్శనాలు. కళలకి మన భవిష్యత్తుకి చాలా దగ్గర సంబంధం ఉంది. కళలు మనకు మార్గదర్శకాలని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీటిలో ఎక్కువగా తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల మధ్య జరిగిన కళలు ఎక్కువగా నిజమయ్యే అవకాశాలు ఉంటాయి. మరి పక్షులు కళలో కనిపించడానికి అర్థం ఏమిటి? పక్షులు ఎగురుతున్నట్లుగా కనుక కళలో మీరు చూసినట్లయితే, మీరు ధనవంతులైతే ధనాన్ని కోల్పోవడం జరుగుతుంది, లేదా మీరు అధిక పేదరికంలో ఉంటే ధనాన్ని సంపాదించుకోవడం జరుగుతుంది. పంజరం నుండి పక్షులను మీరు విడిచిపెట్టినట్టుగా కనుక కళలో చూసినట్లయితే మీకు కార్యసిద్ధి కలుగుతుంది, అధిక ధనలాభం కలుగుతుంది. మీరు పక్షులను మరొక విధంగా పట్టుకున్నట్లుగా కళలో చూసినట్లయితే సిరి సంపదలు కలుగుతాయి. మీకు కళలో ఒక పక్షి కూడా అకస్మాత్తుగా దొరికినట్లు కలగన్నట్లయితే, మీరు అందులో ఏముందో కనుక చూసినట్లయితే అది చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోయి ఆ రోజు నుంచి మీ జీవితంలో ఒక కొత్త శకం చోటు చేసుకుంటుంది. మీరు కళలో మీకు గుడ్లతో ఉన్న పక్షి కూడా దొరికినట్లుగా గనక కళలో చూసినట్లయితే మీకు అధిక ధనలాభం కలుగుతుంది. మీకు కళలో పక్షి గుడ్లు కనిపించినట్లయితే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు గుడ్లను తిన్నట్లుగా గనక కళలో చూసినట్లయితే అది దరిద్రము, అస్సలు మంచిది కాదు. కాకి కళలో కనిపించినట్లయితే వ్యాపారంలో నష్టం కలుగుతుంది. మీరు కళలో కాకి ఎగురుతున్నట్లుగా గనక చూసినట్లయితే దురదృష్టము వెంటాడుతుంది. మీరు కళలో కాకి అరిచినట్లుగా గనక కళలో చూసినట్లయితే కీడు జరుగుతుంది. కళలో కాకి మీ నెత్తి మీద నుండి ఎగిరిపోయినట్లుగా చూసినట్లయితే అస్సలు మంచిది కాదు, ఆయుక్షీణం కలుగుతుంది. ఒకవేళ మీకు కాకి కళలో కనిపించినట్లయితే ఆ కళను వీలైనంత ఎక్కువ మందికి చెప్పేసుకోండి, అప్పుడు ఆ కళ ప్రభావం పోతుంది. పిచ్చుకలు, కుంగలు, కౌజులు వీటిని మీరు కళలో చూసినట్లయితే చాలా మంచిది. ఈ పక్షులు ఒకదానితో మరొకటి పోరాడుతున్నట్లుగా కనుక మీరు కళలో చూస్తే అయితే కష్టాలు కలుగుతాయి, అస్సలు మంచిది కాదు. ఈ పిచ్చుకలు, కొంగలు కళలో మీరు ఎగురుతుండగా చూసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. మీరే పక్షి వలె కళలో ఎగురుతున్నట్లుగా కనుక మీరు చూసినట్లయితే మీ వీధిలో ఒకరికి మరణం కలగబోతుందని అర్థము. పావురము కళలో కనిపించినట్లయితే చాలా మంచిది. పావురాన్ని శాంతికి చిహ్నంగా భావిస్తారు. పావురాన్ని కళలో చూసినట్లయితే మీకు అనుకూల దాంపత్యము ఉంటుంది. మీ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. ఏవైనా సమస్యలున్నా సరే అవన్నీ తొలగిపోతాయి. బాతులను కూడా కళలో చూసినట్లయితే చాలా మంచిది. మీరు కళలో బాతులు ఈదుతున్నట్లుగా గనక చూసినట్లయితే వ్యాపారం నందు అధిక లాభాలు కలుగుతాయి. కాబట్టి బాతు కళలో కనిపించడం కూడా చాలా కలిసి వచ్చే అదృష్టమని చెప్పుకోవచ్చు. నెమలిని కళలో చూస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. నెమలిని మీరు కళలో చూసినట్లయితే విశేష లాభము కలుగుతుంది, సంతాన వృద్ధి కలుగుతుంది. అసలు నెమలి కళలో అంత తొందరగా రాదు. ఒకవేళ కళలో కనిపిస్తే ఇలాంటి అదృష్టాలు మిమ్మల్ని వరించబోతున్నాయని అర్థము. వివాహం కాని వారికి నెమలి కళలో కనిపించినట్లయితే త్వరలో మీకు వివాహం జరుగుతుంది. అలాగే అత్తవారి మూలకంగా విశేష ధనలాభం కలుగుతుంది. ఒకవేళ విధవల కళలో కనిపించినట్లయితే మీరు యాత్రలకు వెళ్ళటం జరుగుతుంది. ఏదైనా పురాణ ప్లేస్లను కూడా మీరు దర్శించుకోవటం జరుగుతుంది. కాబట్టి నెమలి కళలో కనిపించడం అంటే అన్ని విధాల శ్రేయస్కరం. కాబట్టి ఇది చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. కళలో కోకిలను చూస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మీరు కోకిలను కళలో చూసినట్లయితే లేదా కోకిల పాటలను కళలో విన్నట్లుగా కనుక చూసినట్లయితే పురుషులకు అధిక ఒత్తిడి కలుగుతుంది. కోరిన స్త్రీ లభించక త్వరలోనే ఎడబాటు సంభవిస్తుంది. అలాగే స్త్రీలకు కూడా కళలో కోకిల కనిపించినట్లయితే అస్సలు మంచిది కాదు, తొందరలోనే అధిక సమస్యలు రాబోతున్నాయని. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా మీరు ప్రేమించిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఈ కళ యొక్క అర్థము. రామచిలుక కళలో కనిపించినట్లయితే చాలా మంచిది. ఒకవేళ మీకు రామచిలుక కళలో కనిపించినట్లయితే మీకు తొందరలోనే దూర ప్రయాణములు కలిగి అక్కడ మీకు విశేష వృద్ధి కలుగుతుంది. ఒకవేళ మీరు దూరదేశంలో ఉన్నవారైతే ఈ కళ వచ్చినట్లయితే మీ గురించి స్వదేశంలో ఉన్నవారికి
ఏదైనా వార్తలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యవసాయం చేసేవారికి కానీ ఇంకా బిజినెస్ చేసేవారికి కానీ రామచిలుక కలలో కనిపించినట్లయితే మీ పంటలు బాగా పండుతాయి, వ్యాపారం బాగా అభివృద్ధి చెంది అధిక ధనలాభాలు కలుగుతాయి. భరద్వాజ పక్షి కల ఎందు కనబడినట్లయితే అధిక ధనలాభం కలుగుతుంది, సంతాన వృద్ధి అనుకూల దాంపత్యము కలుగుతుంది. చక్రవాక పక్షులను కానీ వాహన కోయిలలను కానీ కల ఎందు చూసినట్లయితే వాటి పాటలను మీరు కలలో విన్నట్లుగా గనక చూసినట్లయితే అధిక ఐశ్వర్యం కలుగుతుంది. కలలో గద్దను చూసినట్లయితే అసలు మంచిది కాదు, చూరభయం కలుగుతుంది. కానీ మీకు గద్ద గరుక్మంతుడిగా భగవంతుని అవతారంలో గనక కలలో చూసినట్లయితే మీకు పనులలో జయం కలుగుతుంది, అన్నిటా శుభం జరుగుతుంది. గుడ్లగూబను కానీ గబ్బిలాన్ని కానీ చూసినట్లయితే ధనహాని కలుగుతుంది, మీకు రోగాలు కానీ లేదా కారాగార ప్రాప్తి కానీ కలుగుతుంది. కాబట్టి అస్సలు మంచిది కాదు. ఇలాంటి కళలు వచ్చినప్పుడు గజేంద్ర మోక్షం కథను వినండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి ఆ కళను షేర్ చేయండి. సాధారణంగా పక్షులు మన లక్ష్యాలను, ఆకాంక్షలకు మరియు ఆశలను ప్రతీకలుగా సూచిస్తారు. మీ కళలో పక్షులు కిలకిలలాడుతూ ఉంటే లేదా పాడుతూ ఉంటే, పక్షులు స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటే ఇది ఆనందం, సామర్థ్యం, సమతుల్యత మరియు ప్రేమను సూచిస్తుంది. మీరు ఆధ్యాత్మిక స్వేచ్ఛ మరియు విముక్తిని అనుభవిస్తున్నారు. మీరు కళలో పిల్ల పక్షులు వాటి గూళ్ళ నుండి పొదుగుతున్నట్లుగా గనక మీరు చూసినట్లయితే అది మీకు జీవితంలో వచ్చే సక్సెస్ని కొంచెం ఆలస్యంగా వస్తుంది అనే సంకేతాన్ని మీకు ఇస్తుంది. మీరు కళలో పక్షులు పోట్లాడుకుంటున్నట్టుగా గనక చూసినట్లయితే మీరు మీ మనసు ఒక చోట లేదని, అనేక దిశల్లోనికి అనేక మార్గాల్లోకి పరిగెడుతుందని అర్థము. పక్షులు మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు గనక కళలో చూసినట్లయితే మీరు జీవితంలో సరైన మార్గాన్ని అనుసరించడం లేదని, లేదా ఇతరులు మధ్యవర్తిత్వం వహించి మీ దారిలోకి వస్తున్నారని అర్థము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు కళలో చనిపోయిన లేదా చనిపోతున్న పక్షులను గనక చూసినట్లయితే మీ మనస్సులో నిరంతరం నిరాశ, సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అర్థము. మీకు కళలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నట్లుగా గనక మీరు కళలో చూసినట్లయితే మీరు మీ జీవితంలో ఉన్నత స్థితిలో ఆధ్యాత్మికంగా స్వేచ్ఛగా మరియు శక్తివంతంగా ఉన్నారని దానికి అర్థము. అయితే మీరు కళలో బంధించబడిన పక్షిని, అంటే పంజరంలో బంధించబడి ఉన్న పక్షిని గనక మీరు కళలో చూసినట్లయితే మీ ఉన్నత స్థితి నుండి మీకు ఇబ్బంది కలిగే పరిస్థితులు మీ జీవితంలో ఎదురవబోతున్నాయని జాగ్రత్తగా ఉండాలని దీనికి అర్థము. మీరు కళలో పక్షి రెక్కలను కత్తిరించాలని గినక కళలు కన్నట్లయితే మీకు ఎవరి మీదైనా చాలా ఎక్కువగా కోపం ఉందని, వారిని అణిచివేయాలని చూస్తున్నారని ఆ కళ యొక్క అర్థము. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. మీరు కళలో పక్షులకు ఆహారం వేస్తున్నట్లుగా గనక చూసినట్లయితే మీరు చాలామందికి ఆదర్శంగా నిలిచారని, మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటున్నారని కళ యొక్క అర్థము. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, మరి పక్షులు కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది, ఏ విధంగా ఫలితాలు ఉంటాయనే తెలుసుకున్నారు కదా. సో మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి డ్రీమ్ వీడియోతో కలుసుకుందాం. నేను మీకు తెలియజేసిన ఈ కళల ఫలితాలన్నీ మనందరి కోసం మన పెద్దలు స్వప్నశాస్త్రంలో పొందుపరిచిన విషయాలను సేకరించి మీకు తెలియజేయడం జరుగుతుంది.